హాయ్ ఫ్రెండ్స్, టుడే అవర్ టాపిక్ ఈజ్ లా ఆఫ్ డిమాండ్ విత్ ఇట్స్ ఎగ్జంప్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, లా ఆఫ్ డిమాండ్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ ఏ గుడ్. ఇట్ మీన్స్ లా ఆఫ్ డిమాండ్ అనేది ప్రైస్కి మరియు క్వాంటిటీ డిమాండ్కి మధ్య రిలేషన్షిప్ని తెలియజేస్తుంది. నెక్స్ట్, ఇఫ్ ద ప్రైస్ ఈజ్ లో, డిమాండ్ విల్ బీ హై. ఒకవేళ ప్రైస్ అనేది తక్కువగా ఉంటే ఆ గుడ్ యొక్క డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ ద ప్రైజ్ ఈజ్ హై, డిమాండ్ విల్ బీ లో. ఒకవేళ ప్రైజ్ ఎక్కువగా ఉంటే డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఫస్ట్ లా ఆఫ్ పర్చేస్. దీన్ని ఫస్ట్ లా ఆఫ్ పర్చేజ్ అని కూడా అంటారు. నెక్స్ట్ డెఫినేషన్, అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ మార్షల్, ద అమౌంట్ డిమాండెడ్ ఇంక్రీజెస్ విత్ ఎ ఫాల్ ఇన్ ప్రైస్ అండ్ డిమినిషెస్ విత్ ఎ రైజ్ ఇన్ ప్రైస్. గూడ్ యొక్క డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు? దాని యొక్క ప్రైస్ అనేది ఫాల్ అయినప్పుడు, అంటే తగ్గినప్పుడు. అలాగే గూడ్ యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది ఎప్పుడు? ఆ గూడ్ యొక్క ప్రైస్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు. నెక్స్ట్ డెఫినేషన్, అకార్డింగ్ టు శామ్యూల్సన్, పీపుల్ విల్ బై మోర్ ఎట్ లోయర్ ప్రైజెస్ అండ్ బై లెస్ ఎట్ హయ్యర్ ప్రైజెస్. అంటే గూడ్స్ యొక్క ప్రైస్ అనేది తక్కువగా ఉన్నప్పుడు పీపుల్ ఆ గూడ్స్ని ఎక్కువగా కొంటారు. అండ్ ఒకవేళ గూడ్స్ యొక్క ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటే పీపుల్ ఆ గూడ్స్ని తక్కువగా కొంటారు. నెక్స్ట్ అజంప్షన్స్. అజంప్షన్స్ మీన్స్ ప్రమేయాలు. ఈ లా అనేది అప్లికేబుల్ కావాలి అంటే ఈ పాయింట్స్ అనేవి ఉండాలి. ద ఫస్ట్ పాయింట్, నో చేంజ్ ఇన్ ద ఇన్కమ్ ఆఫ్ కన్జ్యూమర్. కన్జ్యూమర్ ఇన్కమ్లో ఎటువంటి మార్పు ఉండొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ కన్జ్యూమర్ ఇన్కమ్ అనేది 3000కి తగ్గింది అనుకోండి, అప్పుడు 2 ప్యాకెట్స్ ఆఫ్ ఆయిల్ని పర్చేజ్ చేస్తున్నాడు అండ్ ప్రైస్ అనేది ఒక్కొక్క దాన్ని 50 అనుకోండి. అకార్డింగ్ టు లా ఆఫ్ డిమాండ్, ప్రైస్ అనేది తగ్గితే డిమాండ్ పెరగాలి. కానీ ఇక్కడ 100 నుండి 50 రూపీస్కి ప్రైస్ తగ్గింది, అయినా కూడా డిమాండ్ అనేది పెరగట్లేదు. ఎందుకు? కన్జ్యూమర్ ఇన్కమ్ అనేది తగ్గింది కాబట్టి. నెక్స్ట్, ఒకవేళ కన్జ్యూమర్ ఇన్కమ్ అనేది పెరిగింది అనుకోండి, 8000కి పెరిగింది, అప్పుడు 7 ప్యాకెట్స్ ఆఫ్ ఆయిల్ని పర్చేజ్ చేసిండు, ఒక్కొక్క దాని రేటు 200, అంటే ఇక్కడ ప్రైస్ పెరిగింది కానీ డిమాండ్ తగ్గలేదు. కానీ లా ఆఫ్ డిమాండ్ ప్రకారం ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గాలి. ఇక్కడ డిమాండ్ ఎందుకు తగ్గలేదు? ఇన్కమ్ ఆఫ్ ది కన్జ్యూమర్ అనేది పెరిగింది, సో కన్జ్యూమర్ ఇన్కమ్లో చేంజ్ ఉండొద్దు. నెక్స్ట్ అజంప్షన్ ఈజ్, నో చేంజ్ ఇన్ ద టేస్టెస్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ కన్జ్యూమర్. అంటే కన్జ్యూమర్స్ యొక్క టేస్టెస్ అయినా ప్రిఫరెన్సెస్ అయినా మారుద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే పర్సన్ ఉన్నాడు అనుకోండి, తనకి ఫస్ట్లో చాక్లెట్ అంటే ఇష్టం, ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేదు. బట్ ఇప్పుడు చాక్లెట్ అంటే ఇష్టం లేదు, ఐస్ క్రీమ్ అంటే ఇష్టం. కానీ చాక్లెట్ రేట్ అనేది 20 రూపీస్ నుండి 10 రూపీస్కి తగ్గింది, బట్ ఇక్కడ డిమాండ్ అనేది పెరగట్లేదు. ఎందుకు? తనకి ఇష్టం లేదు కాబట్టి ప్రైస్ తగ్గినా కొనట్లేదు. సో లా ఆఫ్ డిమాండ్ ప్రకారం ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరగాలి. కానీ ఇక్కడ కన్జ్యూమర్ యొక్క టేస్ట్లో చేంజ్ రావడం వల్ల ప్రైస్ తగ్గినా డిమాండ్ అనేది పెరగట్లేదు. అలాగే ఇప్పుడు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అనుకోండి, బట్ ఐస్ క్రీమ్ రేట్ అనేది 30 ఉండే ఇప్పుడు 40కి పెరిగింది, అంటే ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గాలి. కానీ ఇక్కడ ప్రైస్ పెరిగినా డిమాండ్ తగ్గట్లేదు, ఎందుకంటే కన్జ్యూమర్ టేస్ట్లో అండ్ ప్రిఫరెన్స్లో చేంజ్ వచ్చింది. అసంప్షన్ ఈజ్, నో చేంజ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్. సబ్స్టిట్యూట్స్ అంటే ప్రత్యామ్నాయంగా ఉపయోగించే గుడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, టీ అండ్ కాఫీ. ఇట్ మీన్స్ డిమాండ్ ఆఫ్ వన్ గుడ్ డిపెండ్స్ ఆన్ ప్రైస్ ఆఫ్ అనదర్ గుడ్. అంటే ఒక గుడ్ యొక్క డిమాండ్ అనేది మరొక గూడి యొక్క ప్రైస్ పైన ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ టీ యొక్క ప్రైస్ పెరిగితే కాఫీ యొక్క డిమాండ్ కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. వెన్ ప్రైస్ ఆఫ్ టీ ఇంక్రీజెస్, డిమాండ్ ఫర్ కాఫీ ఆల్సో ఇంక్రీజెస్. ఇట్ మీన్స్ డిమాండ్ ఆఫ్ కాఫీ డిపెండ్స్ ఆన్ ద ప్రైస్ ఆఫ్ టీ. అంటే కాఫీ యొక్క డిమాండ్ అనేది టీ యొక్క ప్రైస్ పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ అసంప్షన్ ఈజ్, నో చేంజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ కాంప్లిమెంటరీస్. కాంప్లిమెంటరీ గుడ్స్ అంటే ఒక గూడ్ ఇంకొక గూడ్ పైన ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కార్ అండ్ పెట్రోల్. ఇన్ కేస్ ఆఫ్ కాంప్లిమెంటరీ గూడ్స్, దెర్ ఈజ్ ఎ నెగటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైజ్ అండ్ డిమాండ్. ఇట్ మీన్స్ వెన్ కార్ ప్రైజ్ ఈజ్ ఇంక్రీజెస్, డిమాండ్ ఫర్ పెట్రోల్ ఈజ్ డిక్రీజెస్. అండ్ వెన్ కార్ ప్రైజ్ ఈజ్ డిక్రీజెస్, డిమాండ్ ఫర్ పెట్రోల్ ఈజ్ ఇంక్రీజెస్. ఇట్ మీన్స్ కాంప్లిమెంటరీ గూడ్స్లో ప్రైస్కి మరియు డిమాండ్కి మధ్య వ్యతిరేక సంబంధం ఉంటుంది, అంటే నెగటివ్ రిలేషన్షిప్ ఉంటుంది. ఒకవేళ కార్ యొక్క ప్రైస్ పెరిగితే
పెట్రోల్ యొక్క డిమాండ్ తగ్గుతుంది. ఒకవేళ కార్ యొక్క ప్రైస్ తగ్గితే పెట్రోల్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. సో కాంప్లిమెంటరీ గూడ్స్ యొక్క ప్రైస్లో చేంజ్ రావద్దు. నెక్స్ట్ అజంప్షన్ ఈజ్ నో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఫ్యూచర్ ప్రైస్ చేంజెస్. ఫ్యూచర్లో ప్రైస్ చేంజ్ అవుతుందేమో అనే ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఎందుకంటే ఫ్యూచర్ ప్రైస్ పెరుగుతుందేమో అని ఇప్పుడే ఎక్కువ కొనడం, లేదు ఫ్యూచర్లో తగ్గుతుందేమో అని ఇప్పుడు తక్కువ కొంటే ఈ లా అనేది అప్లికేబుల్ కాదు. ఎందుకంటే ఈ లా ప్రకారం ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గాలి, ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరగాలి. ఒకవేళ ఫ్యూచర్లో ప్రైస్ చేంజ్ అవుతుంది అనుకుంటే ప్రైస్ పెరిగినప్పుడు డిమాండ్ పెరుగుతుంది, ప్రైస్ తగ్గినప్పుడు డిమాండ్ తగ్గుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది లా. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ క్వాంటిటీ ఆఫ్ ఎ గుడ్ అండ్ ఇట్స్ ప్రైస్. ఇట్ మీన్స్ లా ఆఫ్ డిమాండ్ అనేది ప్రైస్కి మరియు క్వాంటిటీకి మధ్య నెగటివ్ రిలేషన్షిప్ని తెలియజేస్తుంది. కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ విత్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇన్ ద ఎబో టేబుల్ వెన్ ప్రైస్ డిక్రీజెస్ ఫ్రమ్ ₹50 to ₹10, ఇట్ మీన్స్ ప్రైస్ అనేది 50 నుండి 10కి తగ్గుతుందో, అప్పుడు ద క్వాంటిటీ డిమాండెడ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 5 units to 25 units. డిమాండ్ అనేది 5 units నుండి 25 units కి పెరుగుతుంది. ఇట్ మీన్స్ ఇట్ షోస్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ అండ్ క్వాంటిటీ డిమాండ్. అంటే ఇక్కడ ప్రైస్కి మరియు డిమాండ్కి మధ్య నెగటివ్ రిలేషన్షిప్ ఉంది. ఇట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ విత్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్. ఇన్ దిస్ డయాగ్రామ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ క్వాంటిటీ డిమాండెడ్ అండ్ ఆన్ వై యాక్సిస్ ప్రైస్ ఆర్ షోన్. వెన్ ప్రైజ్ ఈస్ 50 ద డిమాండ్ ఆఫ్ దట్ గుడ్ ఈస్ 5. వెన్ ప్రైజ్ ఈస్ 50 ద డిమాండ్ ఫర్ దట్ గుడ్ ఈస్ 5. వెన్ ప్రైజ్ ఈస్ 40 ద డిమాండ్ ఫర్ దట్ గుడ్ ఈస్ 10. వెన్ 40 డిమాండ్ ఈస్ 10. యాజ్ వెల్ యాజ్ వెన్ ప్రైజ్ ఈస్ 30 ద డిమాండ్ ఫర్ దట్ గుడ్ ఈస్ 15. అండ్ వెన్ ద ప్రైజ్ ఈస్ 20 ద డిమాండ్ ఫర్ దట్ గుడ్ ఈస్ 20. అండ్ వెన్ ద ప్రైజ్ ఈస్ 10 ద డిమాండ్ ఫర్ దట్ గుడ్ ఈస్ 25. ఇట్ మీన్స్ వెన్ ప్రైజ్ డిక్రీజెస్ క్వాంటిటీ డిమాండెడ్ ఈస్ ఇంక్రీజెస్. బై జాయినింగ్ దీస్ పాయింట్స్ వి గెట్ డిడి కర్వ్. ఇన్ ద ఎబో డయాగ్రామ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ క్వాంటిటీ డిమాండెడ్ అండ్ ఆన్ వై యాక్సిస్ ప్రైజ్ ఆర్ షోన్. ఎక్స్ యాక్సిస్ క్వాంటిటీ డిమాండెడ్ అండ్ ఆన్ వై యాక్సిస్ ప్రైస్. డీడి ఈజ్ ద డిమాండ్ కర్వ్. డీడి మీన్స్ డిమాండ్ కర్వ్. ఇట్ స్లోప్స్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇట్ మీన్స్ డిమాండ్ కర్వ్ అనేది లెఫ్ట్ నుండి రైట్కి డౌన్ అవుతుంది. ఇట్ షోస్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రైజ్ అండ్ క్వాంటిటీ డిమాండెడ్. ఇక్కడ ఇది ప్రైస్కి మరియు క్వాంటిటీ డిమాండెడ్కి ఇన్వర్స్ రిలేషన్షిప్ అంటే నెగటివ్ రిలేషన్షిప్ని చూపిస్తుంది. నెక్స్ట్ ఎగ్జంప్షన్స్ ఆర్ లిమిటేషన్స్ అంటే పరిమితులు. లా ఆఫ్ డిమాండ్ ప్రకారం ప్రైస్ అనేది పెరిగితే డిమాండ్ తగ్గాలి, ప్రైస్ అనేది తగ్గితే డిమాండ్ పెరగాలి. కానీ కొన్ని విషయాల్లో ప్రైస్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, ప్రైస్ తగ్గితే డిమాండ్ తగ్గుతుంది. వీటినే లిమిటేషన్స్ ఆర్ ఎగ్జంప్షన్స్ అంటారు. ఫస్ట్ పాయింట్ ఈజ్ గిఫెన్స్ పారాడాక్స్. ఇన్ కేస్ ఆఫ్ సమ్ రేర్ గూడ్స్ లైక్ రాగి, బాజ్రా, బ్రోకెన్ రైస్ ఎక్సెట్రా. ఇట్ మీన్స్ రాగులు, సజ్జలు, రైస్ విషయంలో పీపుల్ మే బై మోర్ వెన్ ప్రైజ్ ఈజ్ హై. అంటే ఒకవేళ వాటి ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటే ప్రజలు ఎక్కువగా పర్చేస్ చేస్తారు. అండ్ బై లెస్ వెన్ ప్రైజ్ ఈజ్ ఫాల్. ఒకవేళ వాటి ప్రైస్ అనేది తగ్గితే ప్రజలు వాటిని తక్కువగా పర్చేస్ చేస్తారు. సో ఇన్ దిస్ కేస్ ద లా ఆఫ్ డిమాండ్ కెనాట్ బి అప్లైడ్. దీస్ గూడ్స్ ఆర్ కాన్సిడర్డ్ యాజ్ ఇన్ఫీరియర్ గూడ్స్. ఈ గూడ్స్ని నాసిరకం గూడ్స్గా కూడా పరిగణిస్తారు. గిఫెన్స్ గూడ్స్లో ప్రైజ్ అనేది పెరిగితే డిమాండ్ కూడా పెరుగుతుంది, అండ్ ప్రైజ్ అనేది తగ్గితే డిమాండ్ కూడా తగ్గుతుంది. అందుకే లా ఆఫ్ డిమాండ్ ఈ విషయంలో అప్లికేబుల్ కాదు. నెక్స్ట్ వెబ్లెన్ గూడ్స్. ఇన్ కేస్ ఆఫ్ సమ్ గూడ్స్ లైక్ డైమండ్స్, జ్యువెలరీ, కాస్ట్లీ ఫర్నిచర్ ఎక్సెట్రా. అంటే డైమండ్స్ విషయంలో, జ్యువెలరీ విషయంలో అండ్ కాస్ట్లీ ఫర్నిచర్ విషయంలో ద లా ఆఫ్ డిమాండ్ ఈజ్ నాట్ అప్లికేబుల్. లా ఆఫ్ డిమాండ్ అనేది అప్లికేబుల్ కాదు. బికాస్ ఎందుకంటే దీస్ గూడ్స్ ఆర్ పర్చేస్డ్ బై వెరీ రిచ్ పీపుల్ ఫర్ దేర్ సోషల్ స్టేటస్. ఈ గూడ్స్ అనేవి రిచ్ పీపుల్ మాత్రమే పర్చేస్ చేస్తారు. ఇఫ్ ద ప్రైజెస్ ఆఫ్ దీస్ గూడ్స్ ఫాల్, ఒకవేళ ఈ గూడ్స్ యొక్క ప్రైజ్ అనేది తగ్గితే పూర్ పీపుల్ ఆల్సో కెన్ బై. అంటే పూర్ పీపుల్ కూడా కొనే అవకాశం ఉంది. సో
రిచ్ పీపుల్ స్టాప్ బయింగ్, అందువల్ల రిచ్ పీపుల్ కొనే అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ ఈ గూడ్స్ యొక్క ప్రైస్ అనేది తగ్గితే వాటి వాల్యూ కూడా తగ్గుతుంది. సో నెక్స్ట్ స్పెక్యులేషన్, వెన్ ద ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ ఇంక్రీజెస్. కమోడిటీ యొక్క ప్రైస్ అనేది పెరిగినప్పుడు పీపుల్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఫర్దర్. ఒకవేళ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవుతుందేమో అని, అంటే ప్రైస్ ఎక్కువ అవుతుందని, దే బై మోర్. ఫ్యూచర్లో ప్రైస్ పెరుగుతుందేమో అనే భయం కొద్దీ ఇప్పుడే ఎక్కువగా కొంటారు. అండ్ వెన్ ద ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ డిక్రీజెస్, ఎప్పుడైతే కమోడిటీ యొక్క ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుందో పీపుల్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ విల్ డిక్రీజ్ ఫర్దర్ అండ్ దే బై లెస్. ఒకవేళ ఫ్యూచర్లో ఇంకా తగ్గే అవకాశం ఉందనుకొని తక్కువగా కొంటారు. నెక్స్ట్ ఇల్యూషన్, కన్జ్యూమర్స్ ఫీల్ దట్ హై ప్రైజ్డ్ గూడ్స్ విల్ హ్యావ్ ఏ బెటర్ క్వాలిటీ దాన్ ఏ లో ప్రైజ్డ్ గూడ్. అంటే కన్జ్యూమర్స్ అనేవాళ్ళు ఒకవేళ గూడ్ యొక్క ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటే దానికి క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటుందని అనుకుంటారు. సో వెన్ ప్రైస్ ఆఫ్ సచ్ గూడ్స్ ఫాల్స్, ఒకవేళ ఆ గూడ్స్ యొక్క ప్రైస్ అనేది తగ్గితే పీపుల్ కెనాట్ బై, పీపుల్ పర్చేస్ చేయరు. ఎందుకు? దే ఫీల్ దట్ ద క్వాలిటీ ఆల్సో డిక్రీజెస్. ప్రైస్ తగ్గింది కాబట్టి దాని యొక్క క్వాలిటీ కూడా తగ్గుంటుందేమో అని పీపుల్ పర్చేస్ చేయరు.